హలో ప్రియ, నేను నిన్న ఘనంగానే ఎక్కువ ప్రేమించాను, కానీ నేను మోసం చేస్తావని నేను కళ్ళలో కూడా ఊహించలేదు. ఇప్పుడు నా కళ్ళలో కూడా నువ్వు చేసిన మోసమే గుర్తొస్తుంది. నీతో కలిసి నా జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు చేసిన మోసం వల్ల బాగా ఎవరితో పంచుకోవాలని అర్థం కావట్లేదు. చివరికి నా ఫ్రెండ్స్తో కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. సారీ అమ్మా, విషయం నాకు మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అగిరి సార్. ఇంతకు ముందే సుసైడ్ కేసుని కాల్ వచ్చింది. సుసైడ్? వీడు అడిగిరి ఊరే స్టార్ట్ అవ్వగానే పార్టీ చేసుకోవద్దని, ఇలా సుసైడ్ చేసుకోవడానికి. ఇంతకి సుసైడ్ అంటున్నారా, మర్డర్ అంటున్నారా? లేదు సార్, సుసైడే అంటున్నారు. ఇంకా టిఫిన్ కూడా చేయలే అగిరి. సరే బడిది. నేను కూడా వీడియోలో చూసి చెప్తున్నాను గిరి, ఇది పక్కా మర్డర్, క్లూ నెంబర్ 1. కార్తిక్ సూసైడ్ వీడియో సరిగ్గా గమనిస్తే అతను వెనకాలన్న బాడీలో వాటర్ ఫుల్గా ఉంది, కానీ నిన్న మనం వెళ్ళి చూసినప్పుడు బాడీలో సరంటీగా ఉంది. నాకు తెలిసి ఇంతకుడికి ఇది మొదటి హత్య. కార్తిక్ చనిపోగానే టెన్షన్తో వాటర్ తాగిస్తాం. క్లూ నెంబర్ 2, కేసు కింద పడిపోదాం. వీడియోలో సరిగ్గా గమనిస్తే కేసు కూడా తగిలిస్తున్నాయి, కానీ నిన్న మనం వెళ్ళి చూసినప్పుడు సిద్ధపడింది. నాకు తెలిసి వాడతాయి టెన్షన్తో పరిగెడుతున్నప్పుడు అతనికి తగిలి కేసు కింద పడు. క్లూ నెంబర్ 3, కార్తిక్ చనిపోయాక వీడియో ఎలా సేవ్ అవుతుంది? అంతా కూడా వీడియో సేవ్ చేసుకుంటాడు. క్లూ నెంబర్ 4, దూరం పెంచేస్తుంటాడు. చనిపోయేవాడు దూరం పెంచి చనిపోడు. కార్తిక్ నుంచి చంపి డోర్ తీసి పారిపోయి ఉంటాడు. క్లూ నెంబర్ 5, అతను కాల్ డేటా అండ్ మెసేజ్ డేటా అన్ని చూస్తే కార్తిక్ కి ఒక అమ్మాయితో కూడా కన్వర్సేషన్ లేదు. అసలు వాడికి గర్ల్ ఫ్రెండ్ లేదు.
అంతా కూడా వీళ్ళు ప్లాన్గా మర్డర్ చేసి దాన్ని ఆత్మహత్య క్రియేట్ చేయాలనుకున్నాడు. హత్య కాన్ఫిడెంట్గానే చేశాడు, కానీ చేశాక తడబడ్డాడు గిరి. అతను కాలేజ్ చూస్తే ఎక్కువ టచ్లో ఉన్నాడు. ఆనంద్, శివ, విశ్వ పిలిపించు, మాట్లాడదాం. చనిపోయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఇంట్లోనే ఉన్నాను సార్. ఇంట్లోనే ఉంటే కార్తీక్ ఎలా చంపారు మరి? ఏంటి, కార్తీక్ నేను చంపడం? అయినా కార్తీక్ సూసైడ్ చేసుకున్నాడు కదా. లేదు, ఇది సూసైడ్ కాదు, ఇట్స్ ఏ మర్డర్. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు సార్? అవును, జరిగింది మర్డరే, చంపింది కూడా మీరే ఒప్పుకోండి. చేసిన దూరం మీరే ఒప్పుకోండి. మీరే ఒప్పుకున్నారా శిక్ష తగ్గుతుంది, నేనుగా తెలుసుకున్నానా లైఫ్ లాంగ్ బయటకు రాకుండా చేస్తాను. సార్ చెప్పడానికి మీరు కావాలని మనిస్తున్నారు. రే శివ కూర్చోరా సార్, మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ఇప్పటివరకు చిన్న గొడవ కూడా కాలేదు, అలాంటి మీద చంపుతాం సార్. వీడేంటి వచ్చినప్పటి నుంచి ఒక మాట మాట్లాడలేదు? వారు కార్తీక్ చనిపోయిన షాక్ నుండి ఇంకా బయటకు రాలేదు సార్. సరే మీరు వెళ్ళండి, మిమ్మల్ని పూర్తితోనే పట్టుకుంటా. కేసు కంప్లీట్ అయ్యేంత వరకు ఎవరు సిటీ దాటి బయటకు వెళ్ళడానికి వీళ్ళు, అలాగే ఒకరినొకరు కలుసుకోకూడదు. సార్ చంపింది ఎవరుంటారు? నువ్వే చెప్పు గిరి, ఏమనుకుంటున్నావు? నాకు తెలిసి ముగ్గురు కలిసి చంపుంటారు సార్. అలా జరిగే ఛాన్సే లేదు గిరి, నువ్వు అన్నట్టు ముగ్గురు కలిసి చంపుంటే మనకి ఇన్ని క్లూస్ దొరుకుండేవే కావు. ముందుగా విశ్వ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అంటున్నాడు, చాలా బాధపడుతున్నాడు, మేబీ దొరకకుండా ఉండాలని యాక్ట్ చేస్తున్నాడేమో. విశ్వ చంపే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ శివ స్టేషన్లో ఒకేసే ముందు ఇంత డేర్గా కోపంగా మాట్లాడుతున్నాడంటే ఫ్రెండ్ని చంపగలిగే డేర్ కూడా ఉండే ఉంటుంది. మిగిలిన వచ్చినప్పటి నుంచి ఏం మాట్లాడుతుండేది పైగా భయపడుతున్నాడు, చెమటలు కూడా వస్తున్నాడు. అడిగితే ఫ్రెండ్ చనిపోయినాను బాధ అంటున్నాడు, కానీ ఫ్రెండ్ని చంపేశానని భయం ఉండొచ్చుగా. ఎవడే ఉంటాడు మార్నింగ్ గిరి, రెండో టెన్షన్గా ఉన్నావు? ఇంకోటి ఇచ్చేది సార్. ఎవరు? కార్తీక్ ఫ్రెండ్ విశ్వ. ఎలా సాధారణంగా పెట్రోల్ కోసుకొని చనిపోవాలనుకున్న వాడు బాటిల్ పక్కన పడేస్తాడు, కానీ క్యాప్ పెట్టి పక్కన పెట్టాడు కాబట్టి అంతకుండా పెట్రోల్ పోసి క్యాప్ పెట్టి పక్కన పెట్టుకుంటాడు. క్లూ నెంబర్ టూ, వాడు వాడే తగ్గ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మ్యాక్ బాస్ అక్కడే పడిపోవాలి, కానీ అక్కడెక్కడ మూల పడింది. నాకు తెలిసి అంత కూడా అతన్ని చంపి మ్యాచ్ బాక్స్ విసిరేసి ఉంటాడు. క్లూ నెంబర్ త్రీ, తన తాను అందించినప్పుడు ఖచ్చితంగా వచ్చేట నిలబడ్డాడు, అరుస్తాడు, అటు ఇటు పరిగెడతాడు, కానీ రూమ్ చాలా నీట్గా ఉంది. అతని అరుపులు కూడా అపార్ట్మెంట్లో ఎవరికి వినపడలేదు. సో అంత కూడా అతన్ని ముందే చంపి తర్వాత కాల్ చేసుకుంటాడు. ఒకవేళ అతని కనుక పెట్రోల్ కోసం చనిపోయి ఉంటే వాటి మీద తన ఫింగర్ ప్రింట్స్ ఉండేవి, కానీ వాటి మీద ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ లేవు. నాకు తెలిసి అంత కూడా గ్లౌజ్ వేసుకొని పెట్రోల్ కోసం చంపుకుంటాడు. నా గెస్ ప్రకారం ఈ రెండు హత్యలు చేసింది ఒక్కడే, కార్తీక్ చంపేవాడే విశ్వాన్ని చంపుకుంటాడు. హలో, అవునా, వస్తున్నా సార్. కార్తీక్ ఫ్రెండ్ ఆనంద్,
సార్ ఇతను కూడా వాళ్ళు చెప్పారంటారా? ఎస్, ముగ్గురిని చంపింది ఒకడే. ముగ్గురిని చంపింది ఒకడే అయినప్పుడు వాళ్ళని హత్య చేసి ఆత్మహత్యలు ఎందుకు క్రియేట్ చేశాడు? ఇతను డైరెక్ట్ గా హత్యలు చేశాడు సార్. నాకు తెలిసే ఆత్మహత్యలు కాదు హత్యలు అని మనకు తెలిసిన విషయం వాళ్ళు తెలుసుకోండి. సో రిస్క్ ఎంతని డైరెక్ట్ గా చంపేశాడు. ఇంతకీ ఎవరు సార్ చంపింది? ఇంకా అర్థం కాలే దగ్గరి ఉన్న నలుగురులో ముగ్గురు చంపారు, మిగిలిన శివ ఒక్కడే. సో శివాని వీళ్ళ ముగ్గురు చంపేస్తుంటారు. వాడికి ఫోన్ చేయి. సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. హత్య చేశాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. నాకు తెలిసి సిటీ వచ్చి పారిపోతుండీ అవసరాలు చెక్ పోస్ట్ పెట్టాలి. ప్రతి స్టేషన్ శివ కూడా పంపించండి. వారు మాత్రం సిటీ దాటి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. చెప్పు ఆ ముగ్గురు ఎందుకు చెప్పావు? చెప్పు. నేను ఎవరు చెప్పలేదు సార్, నాకేం తెలియదు సార్, నన్ను వదిలేదు సార్. మరి ఎందుకు పారిపోతున్నావు? నీకు డబ్బు గురించి తెలిసిపోయిందేమో అని. సార్ అది చెప్తావా? మేము ఎవరి న్యూ ఇయర్ ఒక టూర్కి వెళ్తుంటాం, అలా ఇయర్ కూడా వైజాగ్ వెళ్ళాం. అలా హ్యాపీగా పార్టీ చేసుకుంటుంటాం. హ్యాపీ న్యూ ఇయర్ Cheers, Mama. Happy New Year. రే మనం మనిషి కోటి రూపాయలు సంపాదిస్తే చాలరా, మన లైఫ్ సెట్ అయిపోద్దిరా. అవునరా, వాడొక డైరెక్టర్ కావచ్చు, వాడొక యాక్టర్ కావచ్చు, వాడొక బిజినెస్ మ్యాన్ కావచ్చు, వాడొక షాపింగ్ మాల్ ఓపెన్ చేయొచ్చు. మనం ఎప్పుడు ఇలా కలిసి ఉండాలి. హలో, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, వాడు మాత్రం చచ్చిపోవాలి. చూడండి, మీరు డబ్బు గురించి మాట్లాడకుండా విన్నాను. నేను చెప్పిన పని చేస్తే మీకు 10 కోట్లు ఇస్తాను. 10 కోట్ల తాగిందంతా దిగిపోయింది. ఇంతకీ మేమేం చేయాలి? మీరు ఒక మర్డర్ చేయాలి. మర్డర్? అయినా డబ్బు కోసం మర్డర్ చేసేంత మూర్ఖులం కాదు మేము. వెళ్ళి ఇంకోరైనా చూసుకో. ఒక్కసారి ఆలోచించుకోండి, ఈ డబ్బుతో మీ లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుంది. చెప్పాను కదా విసిగించు, వెళ్ళిపో. రేయ్ ఆఫర్ ఒప్పుకోవాల్సిందిరా. రేయ్ అది క్రైమ్ రా, నీకు తాగింది ఎక్కినట్టుంది. లెట్స్ ఎంజాయ్ ది పార్టీ. అలా పార్టీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తుండగా దారిలో ఒక యాక్సిడెంట్ చూసాం. ఎవరా దగ్గరికి వెళ్ళి చూస్తే మాకు ఆఫర్ ఇచ్చిన పర్సనే చచ్చిపోయి ఉన్నాడు. పక్కనే చూస్తే 10 కోట్ల బ్యాగ్ ఉంది. ఏం చేయాలో తెలియక ఆ రోజు రాత్రి ఆ డబ్బుని ఎవరూ సమానంగా పంచుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాం. సరే డబ్బులు అక్కడ పెట్టి వీడు కూడా చంపలేదంటే మరొకరు చంపుంటారు,
హలో, ఏంటి గీరు ఇంత పొద్దున ఫోన్ చేశావు? సార్, శివ కూడా చచ్చిపోయాడు. వాట్? చాలా క్రూరంగా చంపాడు. ఎవరేంటారు సార్? ఆ రోజు రాత్రి వీళ్ళు డబ్బు పంచుకోవడం వల్ల చూస్తుంటారు. డబ్బు కోసం వీళ్ళని రోజులో ఫాలో అవుతూ వచ్చాడు. వన్ బై వన్ చంపి డబ్బు తీసుకెళ్తున్నా. కానీ శివ దగ్గర డబ్బు లేదు సార్. డబ్బు లేదు కాబట్టి శివ నాకు చంపాడు. ఎవడు వాడు? మనం ఈ కేసులో ఏదో క్లూ మిస్ చేస్తున్నాం. ఏదో క్లూ. ఒకసారి వీళ్ళందరి పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకురా. అలాగే సార్. జరిగితే నాలుగు మాటలు. అందులో ముగ్గురు హత్య చేశాడు. కానీ విశ్వాన్ మాత్రం హత్య చేసినది కాల్చి చంపాడు. కానీ విశ్వ పోస్ట్ మార్టం రిపోర్ట్లో చనిపోయింది హ్యాండిక్యాప్ అని ఉంది. విశ్వ హ్యాండిక్యాప్ కాదు కదా సార్? ఇంకా అర్థం కాలేదా గిరి? విశ్వ బ్రతికే ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు చంపింది కూడా వాడే. వాడు భయపడిన డాక్టర్ని చంపి వాడిని గుర్తుపడకుండా కాల్ చేసి వాడు చనిపోయినట్టుగా క్రియేట్ చేసుకున్నాడు. సరే, ఇప్పుడు విశ్వ పట్టుకోవడంలా? విశ్వ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా హ్యాండ్ చేస్తున్నాడో అనుకో. క్విక్. ఓకే సార్. సార్, అతని కాల్ నుండి కలుపుకుంటే అతని క్లాస్మేట్ అక్షయ్ గారి ఒక హ్యాండిక్యాప్ ఉన్నారు సార్. అతని డీటెయిల్స్ ఏంటి? అతను ఒక అనాథ సార్. ఎస్, అనాథ కాబట్టి మనం చంపేశాడు. మన చెంత మిసింగ్ కేసు పెట్టడానికి కూడా ఎవడు ఉండడు. సో వీడే బయట పర్సన్ చంపేసి ఉంటాడు. అభిషేక్ అడ్రస్ ఇక్కడ. ఏంటి విషయం ఎంత లేదు? నీకోసమే వెయిటింగ్. ఆ రోజు రాత్రి కార్తిక్ ఇంటికి వెళ్ళాను. నేను ఒక సినిమా తీస్తున్నానని అందులో ఒక సీన్లో యాక్ట్ చేయాలని అడిగాను. అందులో నేను ఒక అమ్మాయి మోసం చేస్తుంది. ఆ బాధ నువ్వు తట్టుకోలేక ఊరు వేసుకొని చచ్చిపోతావు. నువ్వు కరెక్ట్గా ఊరు వేసుకునే టైంకి నేను వచ్చి కాపాడుతానని చెప్పాను. పిచ్చోడు నిజంగానే ఊరు వేసుకొని చచ్చిపోయాడు. వాడు చచ్చిపోగానే ఒక్కసారిగా నాకు భయం వేసింది. తొందరగా డబ్బులు తీసుకుని ఖర్చు వెళ్ళిపోయాను. ఆ తర్వాత మీ ఇంటరాగేషన్లో కార్తిక్ ది హత్య కాదని మీరు చెప్పడంతో నాకు భయం వేసింది. సో నా మీద డౌట్ రాకుండా ఉండాలని నా ఫ్రెండ్ అనాథైన అభిషేక్ని చంపేసి గుర్తుపట్టకుండా కాల్ చేశాను. $10,000,000 డబ్బు వస్తుందంటే ఇంత పెద్ద క్రైమ్ చేసినా తప్పలేదనిపించింది. అందుకే వాడిని చంపేసి నేను చనిపోయినట్టుగా క్రియేట్ చేసుకున్నాను. అలాగే ఆనందం కూడా డబ్బు కోసమే చంపేశాను. మరి శివ? డబ్బు తీసుకుని వాడిని చంపేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కానీ అక్కడ డబ్బులు దొరకలేదు. వాణ్ణి అడిగితే నిజం చెప్పేశానన్నాడు.
డబ్బు లేదన్న బాధతో మీకు నిజం చెప్పాడన్న కోపంతో వాణ్ణి పొడిచి పొడిచి చంపేశాను. బాగానే ప్లాన్ చేసావురా, కానీ ఒక హ్యాండ్ గన్ చక్రం వల్ల దొరికిపోయా. చెప్పాను కదా లైఫ్ లాంగ్ లోపడేస్తానని. కిరీ సార్, డబ్బు రికవర్ చేసుకుని దీన్ని లోపడేసే